విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలం కొత్తవలస గ్రామంలో ధృవ జీవామృతం ప్రకృతి సేద్యం కొత్తవలస గ్రామంలో పెంకి గౌరీ శంకర్రావు గత ముప్పై ఐదు సంవత్సరాలు ఉపాధ్యాయునిగా పనిచేసే ఉద్యోగ విరమణ అనంతరం తొమ్మిది సంవత్సరముల నుండి కొత్తవలస గ్రామంలో ప్రకృతి సేద్యం చేస్తూ ఆ ప్రాంత రైతులకు ఆదర్శంగా నిలిచారు దేశీవాలి వరి ఎటువంటి రసాయన ఎరువులు పురుగుల మందులు వాడకుండా పంట పొలల్లో తయారు చేసి ప్రకృతి సేద్యం చేస్తున్నారు ఈ ఏడాది రెండెకరాల్లో అలాబట్టి మైసూర్ మల్లికా హలే సన్నాహాలు పండిస్తున్నారు వరి తర్వాత పెసర మినుము నువ్వులు పండిస్తున్నారు దేశీవాలి వరి విత్తనాలుగా ఆహారం ఉపయోగిస్తున్నామని శుద్ధి చేసి నారు వేసిన వారం పదిహేను రోజులకు ద్రవ జీవామృతం స్వయంగా తయారు చేసి వేస్తారు ద్రవ జీవామృతం పొలం వద్దే తయారు చేసి నాట్లు వేసిన తర్వాత ప్రతి పదిహేను రోజులకు ఎకరాకు నాలుగు వందల లీటర్లు ఉపయోగించి పంటలకు కావాల్సిన సూక్ష్మ క్రిములు సమృద్ధిగా అందుతాయి అని అన్నారు పులిసిన పేడలో ద్రవదేవామృతం తయారు చేసి ఆ ద్రవదేవామృతం బాగా మాది విజయనగరం జిల్లా వంగర మండలం కొత్తవలస గ్రామము నేను ముప్పై ఐదు సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసి గౌరవ రాష్ట్రపతి అవార్డు తీసుకొని మరి ఇప్పుడు ప్రస్తుతం మా అమ్మా నాన్నలు అప్పుడు భోజనం పెట్టిన భోజనము అంత రుచికరమైన భోజనం ఇప్పుడు తినలేకపోతున్నామని ఈ రసాయన ఎరువుల ఆహారం తినలేక రిటైర్ అయిన తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాను మాకు రెండున్నర ఎకరాల్లో ఈ దేశవాళీ ధాన్యం పండిస్తాను అనివి ఇవి మన ఇప్పుడు మన మా రైతులు ఇరవై ఐదు రోజుల లోపలే నాట్లు వేస్తాం నాట్లు వేసిన తరువాత ప్రతి పదిహేను రోజులకి ద్రవజీవామృతం ఎకరాకు నాలుగు వందల లీటర్లు వేస్తాము ఈ ద్రవజీవామృతం వేస్తే పంటకి ఎటువంటి రసాయన ఎరువు వేయక్కర్లేదు ద్రవ జీవామృతము భూమిలో సూక్ష్మ పోషకాలన్నింటినీ కూడా పంటలకు అందించి పంటల్ని ఆరోగ్యంగా బలంగా తయారు చేసి మనకు పంటలు పండించే విధంగా మొక్కలను తయారు చేస్తుంది వీటికి ఈ జీవామృతంతో పండించిన పంటలకి ఎటువంటి తెగుళ్ళు రావు ఉల్లికొడు కానీ దోమపడు కానీ ఎటువంటి తగుళ్ళు రావు నా